ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రివ్యూ చూసుకుందాం అండ్ టూ టీమ్స్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఎండింగ్లో సింపుల్ అండ్ సరళ క్రికెట్ డ్రీమ్ టీమ్ చూసుకుందాం. ఈ మ్యాచ్ ఇమేజ్ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు ఇదివరకే ఇక్కడ చెరో రెండు మ్యాచ్లు ఆడాయి అండ్ ఈ సీజన్లో ఈ రెండు జట్లకు ఇది చెన్నైలో లాస్ట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లు ఇక్కడ స్ట్రాంగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాయి. లాస్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్లో ముంబై ఇండియన్స్ని బాగా కట్టడి చేసింది. వరుణ్ చక్రవర్తి, శిఖబన్ హాసన్లు వాళ్ళ స్పిన్ నైపుణ్యంతో మంచి స్పెల్స్ వేశారు. ఆ జట్టు కీలక బౌలర్ ప్యాట్ కమిన్స్ 19 లైనర్ నెత్తుతో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టాడు. ఆండ్రే రసూల్ వేసిన రెండు ఓవర్లలోనే 5 వికెట్లు తీసుకొని ఔరా అనిపించాడు. బ్యాటింగ్లో నితీష్ రాణా, సుమన్ గిల్లు ఇద్దరు చక్కటి స్టార్ట్ ఇచ్చారు. వీళ్ళిద్దరు మినహాయించి ఏ బ్యాట్స్మెన్ కూడా రాణించలేకపోయారు. చివరిలో బ్యాట్స్మెన్ పరుగులు సాధించడానికి అష్ట కష్టాలు పడ్డారు. కెప్టెన్ ఇయాన్ మోర్గన్ మరియు విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసూల్ ఇద్దరు లాస్ట్ రెండు మ్యాచెస్లో చెన్నై స్లో పిచ్ మీద పరుగులు చేయడంలో ఫెయిల్ అయ్యారు. మ్యాచ్ ఈజీగా గెలిచే పొజిషన్ నుండి మ్యాచ్ని ఓడిపోయినందుకు జట్టు యాజమాని షారుఖ్ ఖాన్ తన ఫ్యాన్స్కి, జట్టు అభిమానులకు క్షమాపణ తెలుపుకున్నాడు. నెక్స్ట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎలాంటి చేంజెస్ లేకుండా వెళ్ళవచ్చు. హర్భజన్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ని ట్రై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి పిచ్చికి తగ్గ స్కోర్ని చేయగలిగింది. దేవదత్ పాడేకల్ మరియు షహబాజ్ అహ్మద్ వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ క్రేజ్లో ఉండడం వల్ల గ్లెన్ మ్యాక్స్వెల్కి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం దొరికింది. దాంతో మ్యాక్స్వెల్ మంచి స్కోర్ని చేయగలిగాడు. ఏవి డివిలియర్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. బౌలింగ్లో మొదట వికెట్ తీయడానికి ఇబ్బంది పడ్డారు. సిరాజ్ మంచి స్టార్ట్ని ఇచ్చాడు. యుజ్వేందర్ చహల్ పిచ్ కండిషన్స్ని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కానీ షహబాజ్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో ఆర్సీబీ మళ్లీ మ్యాచ్లో ఆధిపత్యాన్ని చూపించింది. హర్షల్ పటేల్ ఇంకోసారి మంచి స్పెల్ వేశాడు. కైల్ జెమిసన్, వాషింగ్టన్ సుందర్లిద్దరూ పర్లేదనిపించుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు విజయాలు నమోదు చేసుకుంది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో ఇలాంటి మార్పులు లేకుండా బరిలోదిగుతుంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తల్లబడ్డగా దాంట్లో 14 సార్లు కోల్కతా నైట్ రైడర్స్ గెలవగా ఇంకో 12 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈ మ్యాచ్ కంటే ముందు కొన్ని రికార్డ్స్ చూసుకుందాం. ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఇంకో 102 పరుగులు చేస్తే ఐపీఎల్ కెరియర్లో 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతను కనుక ఇంకో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్లో 400 ఫోర్ల మార్కుని రీచ్ అవుతాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 6000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా రికార్డ్ సాధించడానికి ఇంకో 56 పరుగులు అవసరం. శుభ్మన్ గిల్ ఇంకో 13 పరుగులు చేస్తే ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ టీ20 కెరియర్లో 7000 పరుగులకు ఇంకో 79 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇరు జట్ల ప్రదర్శనలు చూసుకుంటే ఇప్పటివరకు రెండు జట్లు మంచి పోటీని ఇచ్చాయి కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే ఆశించవచ్చు. కోల్కతా నైట్ రైడర్స్కి వరుసగా అర్ధశతకాలతో దూసుకెళ్తున్న నితీష్ రాణా, యువ ఆటగాడు శుభ్మన్ గిల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలకం. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ యుజేందర్ చహల్, బిగ్ షో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీకి కీలకంగా కనిపిస్తున్నారు. ఎంఏ చిదంబరం స్టేడియానికి ఎవరు ఘనమైన వేడుకలు ఇస్తారన్నది వేచి చూడాలి. ఇది ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్గా నమోదు కావాలని ఆశిద్దాం.